హాయ్ హలో, వెల్కమ్ టు అమ్మకు ప్రేమతో. అండ్ దిస్ షో స్పాన్సర్డ్ బై ఐస్బెర్గ్, టేస్ట్ ఆఫ్ హెవెన్, ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్. అండ్ మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో. అండ్ ఈరోజు మన అమ్మక ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ అని చెప్పకూడదు, ఇద్దరు గెస్ట్లు వస్తున్నారనమాట. స్ప్రింగ్ టీమ్ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఒక చిన్న ఇంట్రో ఇస్తే వాళ్ళ గురించి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. తన స్టైలిష్ డ్యాన్సులతో ఎప్పుడు అదే జోరు అభిమానుల్లో హుషారు. తన డ్యాన్స్తో ఎంతో మందిని ఫ్యాన్స్ చేసుకున్న ద సూపర్ క్యూన్ శృతిక అలియాస్ చిన్ను అంటే మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటా. ప్లీజ్ వెల్కమ్. సూపర్. నిజంగా ఈ అమ్మకు ప్రేమతో షో వల్ల ఎంతో మంది అమ్మలు బయటికి రానాలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారనమాట. సో వీళ్ళ పిల్లల్ని ఎంతో టాలెంట్ ఉండి బయటికి తీసుకొస్తున్నాయి. ఇలాంటి అమ్మల్ని చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం అనమాట. ఎప్పుడు సెలబ్రిటీస్నే చేస్తారా పెద్ద పెద్ద వాళ్ళని, మాలాంటి వాళ్ళని చేయరా అనే వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టేసాం. ఎంతో మంది యంగ్ టాలెంట్స్ని మేము మీకు మళ్ళీ కెమెరా ద్వారా వాళ్ళ కుటుంబాలను పరిచయం చేస్తున్నాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అమ్మ, నెల్లూరులో ఇంతమంది కళాకారులు ఉంటారని మాకు తెలియదు. కూర్చోండి ప్లీజ్. సో ఫస్ట్ టైం అమ్మకు ప్రేమతో షోలో ఇద్దరు పిల్లలతో బయటకు వచ్చారనమాట. ఇప్పటి వరకు స్ప్రింగ్ టీమ్ అంటే మేము ఏదో శ్రీదేవి డ్రామా కంపెనీలో చూడటమే. ఫస్ట్ టైం ఇలా ఒక షోకి అమ్మతో వచ్చింది, మీరు కూడా ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది రా? హ్యాపీగా ఉంది. అసలు మమ్మీ ఎక్కడికి రాదు, మాతో ఈవెంట్స్ కి రావటమే కష్టం. ఎప్పుడో లాంగ్ అయితే వస్తుంది, ఇక్కడికి వచ్చిందంటే గ్రేట్. గ్రేటేనా? మీ పేరేంట్రా? కళ్యాణి. కళ్యాణి. కళ్యాణి అలియాస్ నీకు కూడా ఏమైనా ఉందా చిన్నులాగా? కళ్ళు అంటారా? ఓ, సో నీకు ఎలా అనిపిస్తుంది అమ్మతో ఇలా? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? ఇద్దరులో సైలెంట్ ఎవరు అంటే బాగా పెద్ద పాపే తినే సైలెంటా. సో చిన్ను, నిజంగా మీ ఇద్దరిని ఎలా చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఇది ఒక మంచి అవకాశం. ఇప్పటి వరకు సెలబ్రిటీస్ని చూడటం, పొలిటీషియన్స్తో చేయటం అంత రొటీన్ అనిపించింది. బట్ ఇప్పుడు వచ్చే యంగ్ టాలెంట్స్ని చూస్తుంటే ఓ మై గాడ్, ఇంతమంది వచ్చేసారా, ఇంత టాలెంట్ ఉందా వీళ్ళకి, పేరెంట్స్ ఇంత ఎంకరేజ్ చేస్తున్నారా, వీళ్ళని కదా మనం ప్రపంచానికి చూపించాల్సింది. పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలా చిన్న ఏజ్లో ఇంత సక్సెస్ తీసుకుంటున్నారు మీరు అనేది అట్లీస్ట్ ఇప్పుడున్న యూత్ తెలియాలి, ఇన్స్పైర్ అవుతారు కొంచెం. ఏం చెప్తావు అంటే చాలా తక్కువ అమ్మాయిలను ఎంకరేజ్ చేయటం అని, దట్ టు డ్యాన్స్ ఫీల్డ్. అమ్మ మిమ్మల్ని ఎంకరేజ్ చేసింది కదా, ఏం చెప్తావు అమ్మకి? అంటే ఫస్ట్ అక్క ఈ ఫీల్డ్కి వచ్చింది చిన్న అంటే ఇష్టంతో. బయటకు వెళ్తూ ఉంటే ఒక బోర్డు చూసి ఇష్టంతో నేర్పించింది. ఇప్పుడు మాకు అదే కంటిన్యూ. అంతే అంటే డాడీ లేరు, నేను మమ్మీ అక్కే. ఓకే. ఇంకా మేము బతకాలి అంటే ఇలా ఈవెంట్స్ చేసుకొని బతకాలి. ఎప్పటి నుంచి చేస్తున్నారా ఈవెంట్స్? 2.5 ఇయర్స్. చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎంత ఉంటుంది ఏజ్ మీకు? 22. 22. 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశారు. డాన్స్ నేర్చుకున్నారా ఎక్కడైనా? స్టార్టింగ్ డాన్స్ క్లాస్లో నేర్పించారు. సో ఇంకా అలా స్టార్ట్ చేశారు, ఎవరు డాన్స్ నేర్పించలేదా? డాన్స్ మాస్టర్ నేర్పించారు. డాన్స్ మాస్టర్ నేర్పించారు, ఇంకా నేర్చేసుకున్నారు అనమాట ఈవెంట్స్కే ఇంకా మొత్తం. అమ్మ అంటే ఇంత చిన్నపిల్లల్ని చిన్న ఏజ్లోనే ఇలా డాన్సర్స్ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? మామూలుగా ఇష్టంగా నేర్పించాను, డాన్సర్స్ అని చేయాలని లేదు. ఓకే. కాకపోతే ఇంకా అలాగా పరిస్థితుల వల్ల బాగా ఈవెంట్స్ అలవాటైపోయి అట్లాగా చేస్తాం మనీ కోసం. అంతే. ఇద్దరిలో ఎవరికి బాగా పేరు వచ్చింది? తనకే. బట్ కళ నేర్చుకుంది అక్క దగ్గర, చెల్లెలకే పేరు వచ్చేసింది. ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటావా చెల్లెలకి మంచి పేరు వచ్చింది నాకన్నా? నిజం చెప్పు. అలా ఏం లేదు, ఫీల్ అవుతుంది, కుళ్ళుకుంటది. లైక్ మా మీ ఇద్దరం ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు, 3 మంత్స్ అవుతుంది మీ ఇద్దరం మాట్లాడుకొని. అవునా? ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ఇంట్లో ఎవరికైనా కొంచెం నేమ్ వచ్చిందంటే వాళ్ళ మీద కొంచెం ప్రేమ పెరగ అంటే ప్రేమ పెరిగి వాళ్ళు ఇట్లా కష్టపడుతున్నారు, వాళ్ళు బాగా చూసుకోవాలని ఉంటుంది. అలా మమ్మీ నాతో ఉంటుందని ఆ అమ్మాయికి నేనంటే కొంచెం కోపం. కోపం. ఇప్పుడు మీ ఇద్దరు 3 మంత్స్ నుంచి మాట్లాడుకోవట్లేదా ఈ షో కోసం? లేదు, మాట్లాడుకో. ఇప్పుడు కూడా మాట్లాడుకోవట్లేదు మమ్మీ, మా ఇద్దరి మధ్యలో మా మమ్మీ. ఇప్పుడు ఏమన్నా చెల్లెలకి చెప్పాలనుకుంటే ఎలా చెప్తా, చెప్పు ఒకసారి.
మా దానికి చెప్పు ఎక్కువ చేయొద్దని. ఫీజులు ఎగిరిపోయింది నాకు. ఫస్ట్ ఒక షోకి వచ్చి 3 నెలల నుంచి నేను దాంతో మాట్లాడలేదు. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు 6 నెలలు అప్పుడప్పుడు మాట్లాడుకోను, అసలు ఎక్కువ మాట్లాడుకోరు. ఓకే, మీకు బాధ అనిపించదా ఇట్లా ఉంటున్నారు? అనిపిస్తుంది, అది జోక్ గా ఉంటారు, నవ్వుకుంటారు. మమ్మీ ఏడ్చేస్తుంది కూడా కొన్ని కొన్నిసార్లు, బొట్లు కూడా ఇచ్చుకుంటా. అంటే నేను తగ్గుతా, తను అసలు తగ్గదు అనమాట. తను చూస్తుంటే అలా అనిపించట్లేదు మరి? బయటకు అలా ఉంటది, లోపలంతా వేరు. ఇదేంట్రా బాబు, ఇప్పుడు కలిసి డాన్స్ చేయాల్సి వస్తుంది, అప్పుడు డాన్స్ వేస్తాం కానీ మాట్లాడుకోం. అంటే నేను వెళ్ళి మాట్లాడినా తను మాట్లాడు. ఏది ఇప్పుడు వెళ్ళి మాట్లాడు చూద్దాం. నాతో ఇంటూ మాట్లాడట్లేదు అంతే, అలా నవ్వుతుంది, ఏం మాట్లాడదు అసలు. చెప్పు ఆశ చెప్పు. ఈ షోలో మీ ఇద్దరు మాట్లాడుకోవాలి, నేను చూడాలి ఇప్పుడు. అంటే తను నన్ను ఎలా అంటే అలా మాట్లాడుతుంది, అది నాకు నచ్చదు. అవునా, ఎందుకు అలా మాట్లాడతావు అక్కతో? అంటే మేము ఏం మాట్లాడ, పెద్ద చిన్న లేకుండా మాట్లాడు. అది నీకు నచ్చదు? తనకి ఇప్పుడు ఏదైనా డ్రెస్ చూసిందంటే అది ఖచ్చితంగా కావాలనే అంటది, అది కొనగలుగుతామా లేదా అని ఆలోచించదు. అప్పుడు నేను వద్దు అని కొంచెం తిడతా, అది అలా తను అసలు ఏమి తనకి రెస్పెక్ట్ అక్క అని బిలీవ్ ఇవ్వాలి అంటే. అంటే అక్క చెల్లి అన్నాక అలా క్లోజ్ గా ఉండి అన్ని చెప్పాలి కదా, అది వద్దు మమ్మీ కొనలేదు అలా కూడా చెప్పకూడదు. నేను కొనుక్కుంటా మీదేంది అలా అలా మాట్లాడతాను. ఓకే, అంటే ఇద్దరు ఆడపిల్లలేనమ్మా మీకు? ఎలా అనిపిస్తుంది అంటే ఒక కుటుంబాన్ని గడవటం కోసం ఇద్దరు ఆడపిల్లలు ఏదో డాన్స్ నేర్చుకొని అదే జీవనోపాధిగా మిమ్మల్ని పోషిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఏమనిపిస్తుంది ఒక అమ్మగా మీకు? అసలుకి కొన్నిసార్లు బాధేస్తుంది, స్టేజ్ మీరు చూసినప్పుడు కష్టపడతా ఉంటుంది కదా, అప్పుడు ఏమో ఏమన్నా అయిపోద్దేమో, గుండె అయిపోద్దేమో, అప్పుడు నా పరిస్థితి ఏంది, చాలా ఫీల్ అవుతుంటా కొన్ని కొన్ని విషయాలు. చదివించకుండా ఇలా చేసేసాను నేను పొరపాటు. అందరు చదువుతూ ఉంటారు కదా ఉద్యోగాలు, అలాగా ఆ ఏజ్లో చేస్తుంటే బాగుండేది అనిపించేది. చాలాసార్లు ఏడ్చున్నాను కూడా. ఓకే, వీళ్ళిద్దరు ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి. ఓకే, అలాగా అంటే ఇప్పుడు స్టేజ్ మీద ఇద్దరు డాన్స్ చేస్తుంటారు చిన్న ఏజ్ 20-22, కింద రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మీరు కూర్చొనే ఉంటారు కొన్ని ఈవెంట్లలో వింటూనే ఉంటారు, యాజ్ ఏ మదర్గా ఆపేయన అనిపిస్తుంది అసలుకి? ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు ఈ అమ్మాయి గురించి కింద ఇంటా ఉన్నాను, అప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది, అసహ్యం వేస్తుంది, ఏం చేస్తే బయటికి రాగలుగుతామా అన్న ఫీలింగ్ అనమాట. ఓకే, అంటే తర్వాత ఈ అమ్మాయి మ్యారేజ్ చేయాలా, మ్యారేజ్ చేయాలంటే ఎంత గుట్ట డబ్బులు ఉండాలి కదా, ఈ అమ్మాయి కష్టపడితేనే చేయాలన్నమాట, ఎట్లా మానిపించాలా తెలియట్లేదు, ముందు వెనక ఏమి సపోర్ట్ లేదు, అందుకోసం చాలా బాధ వేస్తుంది. అమ్మాయి చేసేటప్పుడు వెనక నుంచి తినేటప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాం కానీ వాళ్ళు మమ్మల్ని కూడా మళ్ళీ ఏమన్నా అంటారేమో అనిపిస్తుంది. చిన్ను, అంటే చదువు నీకు ఇష్టం లేక చదువుకోకుండా ఈ ఫీల్డ్కి వచ్చావా, లేకపోతే రీజన్ ఏంటి డాన్సింగ్ ఫీల్డ్ చూస్ చేసుకోవడానికి నువ్వు? అంటే నాకు చదువు అంటే చాలా ఇష్టం, తనకి ఇంట్రెస్ట్ లేదు, తను ఇంట్రెస్ట్ లేక ఆపేసింది. నాకు డాన్స్ కన్నా ఎక్కువ చదువు ఉండేది చిన్నప్పుడు, కానీ ఇంకా డాడీ లేరు, ఇంకా ఇప్పుడైతే డాన్సే ఇష్టం. ఎందుకంటే మా డబ్బులతో అంటే మేము కష్టపడి మమ్మీని పెంచే అంత ఉందని చాలా హ్యాపీగా ఉంది. చదువు లేదని ఎంత బాధ ఉందో ఇప్పుడు ఆ బాధ అంతా లేదు. ఓకే, ఏం చదువుకున్నారా? 9th లోనే ఆపేసా, కానీ చదువు అంతే ఇంట్రెస్ట్ ఉంది, చదువుకోవాలని. మమ్మీ ఫుల్ సపోర్ట్, కానీ రెండు స్కూల్లో ఎలా అంటే 10th కదా, తర్వాత 10th అంటే ఏ స్కూల్లో సపోర్ట్ చేయలేము అమ్మ మేము అనేసారు. అంటే ఒకటి డాన్స్ అయినా ఉంచుకో లేదా స్టడీ అయినా నీ ఇష్టం ఉండాలి. ఇంకా మాకు ఆ టైంలో కష్టాలన్నీ ఉండటం వల్ల. నువ్వేం చదువుకుందావు? 9th. అంటే మీకు చదివించే స్తోమత లేక ఆపేశారమ్మా? ఫస్ట్ అదే, మళ్ళీ ఇంట్రెస్ట్ లేదు అమ్మాయికి. ఈ పాపకు ఉంది కానీ స్కూలు ప్రోగ్రామ్స్ కంటిన్యూ ఉంటాయి, కష్టమైపోతా ఉంది, ఫీవర్ వచ్చేస్తా ఉంది, అందుకని ఆపిచ్చేస్తారు. ఏం చేయరు, ఏమేం చేస్తే మా దగ్గరే ఉండేవాళ్ళు కదా, అంటే తెలీదు మాకు, కానీ మా దగ్గర లేరు కాబట్టి నాకు తెలిసి ఏం చేయరు, ఖాళీగానే ఉండి ఉంటారు. నాన్న మీ ఇద్దరికి ఊహ ఉన్నప్పుడు లేరా? ఉన్నారు, తనకి 5 ఇయర్స్ దాకా కూడా ఉన్నాడు.
ఉన్నారమ్మా? తను పుట్టేంత వరకు మాతోనే ఉన్నారు, తర్వాత నుంచి లేరు. ఓకే. నాకు అసలు తెలీదు డాడీ ప్రేమ అంటే తెలియదు, అసలు డాడీ అంటే కూడా తెలియదు. తెలుసు, చూశాను, కానీ డాడీతో ఇలా ఉంటుంది. అందరు అంటారు కదా నాన్న అమ్మాయిలకి ఎక్కువ డాడీ అని. నాకు మా మమ్మీయే డాడీ, నాకు అన్ని మా మమ్మీ. బట్ డాడీ దూరంగా ఉన్నారు, చూడలేకపోతున్నా ఉన్న ఫీల్ అయితే ఉంటుందా? నాకు లేదు అసలుకి. నీకు గుర్తుంది కాబట్టి నాన్న అంటే నీకు నీకు అనిపిస్తుంది ఎప్పుడన్నా లైట్గా ఎప్పుడైనా? ఎందుకమ్మా? ఏంటి ఇద్దరు పిల్లల్ని అంత మంచి ఆడపిల్లలు ఎందుకని అంటే వాళ్ళకి తెలియకుండా ఆయన ఉండటం అంటే ఏమని చెప్తారు మీరు మదర్గా? అంటే సరిగ్గా పట్టించుకోరు ఫస్ట్ నుంచి. ఇంకా నేనే దూరంగా వచ్చేస్తాను, ఆయనకి ఫ్యామిలీని చూసే ఇది లేదు. ఉండుంటే హ్యాపీగా ఉండేవాళ్ళం కదా, ఎన్ని చెప్పినా మారు, అందుకని వదిలేసాం. కష్టపడుతూ పిల్లలు మీరే. ఈ పాప చిన్నప్పటి నుంచి కష్టపడుతూ అయ్యే డబ్బులతో అట్లాగే గడుపుకుంటా వచ్చు. ఎక్కడమ్మా సొంత ఊరు మీద? నెల్లూరే. నెల్లూరే. ఇద్దరులో ఎవరు బాగా చూసుకుంటారు అమ్మని? ఇద్దరే. నువ్వేనా? ఆ పాపకి ఎక్కువ టైం ఉండదు. ఎప్పుడు ప్రోగ్రామ్స్ కింద నుంచి వచ్చి నిద్రపోయి మళ్ళీ లేచి రెడీ అయిపోయి వెళ్ళిపోద్ది. అంటే నేను చిన్నప్పుడు నా వేరే వాళ్ళ దగ్గర పెరిగా అనమాట, అందుకని నాకు వీళ్ళిద్దరు బాగా ఎక్కువగా క్లోజ్ గా ఉంటారు. నాకంటే కొంచెం ఎక్కువ, నాకే మమ్మీ అంటే ఎక్కువ ఇష్టం. అవునా? ఎక్కువ బాధ పెడుతుంది కానీ నన్ను అంటది మమ్మీ నువ్వే నన్ను ఎక్కువ బాధ పెడతావు. మమ్మీ కూడా తనంటేనే ఇష్టం. అవునా? కానీ అందరు అడిగితే ఇద్దరు రెండు కళ్ళు నాకు ఇద్దరు అంటే ఇష్టం అలా చెప్తారు. అంతే చెప్తారు కదా అమ్మలు. కానీ వేరే వాళ్ళ దగ్గర ఎందుకు పెరిగావు నువ్వు? అప్పుడు అమ్మాయితో ప్రోగ్రామ్స్కి వెళ్తా ఆ పాపని వేరే వాళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళేదాన్ని. 19 రోజులు పాపని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళి ప్రోగ్రామ్ నుంచి వచ్చి మళ్ళీ తీసుకొని వచ్చి అట్లా కొన్ని రోజులు ఉంది, కొన్ని రోజులు కంటిన్యూగా వాళ్ళ దగ్గరే 3 ఇయర్స్ దాకా. అంటే చిన్న ఏజ్లోనే బిడ్డలు స్టేజ్లు ఎక్కి ఎట్లా అంటే అట్లా డాన్స్ చేస్తూ నలుగురు అంటున్నప్పుడు అమ్మగా ఎన్నిసార్లు ఏడ్చుంటారు మీరు? బాధపడ్డానండి చాలాసార్లు. ఒక్కొక్కసారి అయితే చనిపోవాలనిపించింది పరిస్థితుల వల్ల. మళ్ళీ నా వల్ల వాళ్ళిద్దరూ ఎందుకు అట్లా అయిపోవటమని చాలా బాధలు పడ్డా. అమ్మాయితే ఇచ్చిన 300తో 500తో అట్లాగే జరుపుకుంటా వచ్చాను. ఎవరు సపోర్ట్ లేరు, కానీ ఉంది మా వాళ్ళకంత సపోర్ట్ లేరు. సింగిల్ పేరెంట్ కష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో. అండ్ తల్లి లేకపోతే ఇంకా చాలా కష్టం ఆడపిల్లలకి. కానీ మీరు అదృష్ట, వాళ్ళిద్దరూ అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా అందుకనే ఉన్నా, అన్ని సమస్యలు ఉన్నా వాళ్ళ గురించే ఉన్నా. కానీ చనిపోవాలనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంట్లో ఎవరు అమ్మని ఏడిపించకుండా బాగా చూసుకుంటారు మీ ఇద్దరు అసలుకి? ఎక్కువ తనే ఏడిపిస్తుంది మమ్మీ. తనే ఏడిపిస్తుందమ్మా? అమ్మకి సారీ చెప్పు. చెప్పు మమ్మీ, నేను ఏడిపిస్తాను. అమ్మాయి ఏడిపిస్తుంది. కానీ ఫస్ట్ టైం నాకు అనిపించింది మీరే లోపల ఎంత బాధ ఉందో మీకు. మీ ఇద్దరు చూస్తేనేమో ఒకళ్ళనొకళ్ళను కొట్టుకోవటం, తిట్టుకోవటం, మాట్లాడుకోకుండా ఉంటాం. కానీ మీకోసం బతికే అమ్మ గురించి అసలు ఎప్పుడైనా ఆలోచిస్తారా మీరు? మా మమ్మీ, ఇలాంటి మమ్మీ దొరకటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే నేను ఎన్ని చేసినవన్నీ భరించి చాలా సపోర్ట్ చేశారు. నిజంగా చాలా లక్కీ నేను ఇలాంటి మమ్మీ దొరకటం. తన్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోవాలని నా కోరిక. చిన్ను, మీ ఇద్దరు ఎలా ఉంటే అమ్మ హ్యాపీగా ఎలా ఉంటుంది అసలుకి? ఈ షో ద్వారా కలవరా మీ ఇద్దరు అమ్మ కోసం? ప్రామిస్ చేయండి అమ్మకిద్దరు. నేను మాట్లాడతా. మీకు నాలనేని కష్టాన్ని లేకుండా చేస్తుంది అమ్మ. మీరు ఎంత కష్టపడ్డా కానీ కుటుంబం మొత్తం రన్ చేయాల్సింది తనే కదా. తను లేకపోతే లేదు కదా, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే. ఇంకా మీకు 22-21 కావటం వల్ల ఏం అర్థం అవ్వట్లేదు. ఆ విలువ, అమ్మ విలువ ఎంత కష్టపడిందో మీకోసం తెలుసా అసలుకి? ఎప్పుడైనా చెప్తారమ్మా వీళ్ళకి? తెలుసండి, చూస్తూ ఉంటారు. చూసే ఉంటారు కదా, అన్నీ చూసారు. కానీ కొన్ని కొన్ని చెప్పను. మేము పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు. అది ఒక్కొక్కసారి ఫుడ్ కూడా ఫస్ట్లో కష్టంగా ఉండేది. వస్తులే ఉండేవాళ్ళు అంటే వీళ్ళిద్దరిని ఏ లోటు లేకుండా అప్పులు చేసి అలా చేసి సాకాను. కానీ
నాకు తెలుసు ఆ బాధలన్నీ, ఈ పాప తెలుసు, ఈ పాపకి ఎక్కువ తెలియదు పాప. అంటే ఇప్పుడున్న సొసైటీతో ఎలా ఉంచాలి పిల్లల్ని, ఎలా పెంచాలో ఆ విషయంలో జాగ్రత్తలు పడుతున్నారమ్మా మరి? నాకు తెలిసి వీళ్ళిద్దరూ పద్ధతిగానే ఉంటారు, నా మాట వింటారు బాగా, అందరితో ఎక్కువ ఎవరితో ఎక్కువ పూసుకోరు, మాట్లాడరు అన్నమాట, ఏమి మాట్లాడరు. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నా వాళ్ళని గౌరవిస్తారు, డాన్సర్లు ఎంత సీనియర్ అయినా వీళ్ళిద్దరూ పెద్దోళ్ళు వస్తే వాళ్ళనే గౌరవిస్తారు, వాళ్ళతోనే ఏది చేసినా డ్యాన్స్ చేసినా ఎక్కువ మాట్లాడరు ఎక్కడికి వెళ్ళినా, అది నమ్మకం. కానీ వాళ్ళు పర్సనల్స్ అన్నీ చెప్తారు. ఇబ్బంది లేదున్నా చెప్తాను, అన్నిటికీ ఓకే చెప్తా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు వాళ్ళ వల్లే ఈరోజు మేము ముగ్గురం ఉన్నాము. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా? అంటే మనీ పరంగా ఏమి ఉండదు, ఊరికనే ఫోన్ చేసి మాట్లాడటం అట్లా, డబ్బు పరంగా ఎవరు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు చేస్తామంటున్నారు, ఏమన్నా అవసరమైతే అడగండి. ఒకప్పుడు డబ్బులు అడిగినా ఏమి రెస్పాన్స్ అయ్యవాలి కదా. సొంత ఇల్లంతా ఉంది, ఏం లేదు అసలు, ఏం లేదండి. ఈ అమ్మాయి వెళ్తే, వీళ్ళు వెళ్తేనే జరగాల, ఇప్పటికి కూడా ఏం లేదు. వాళ్ళు తెస్తే అమౌంట్ ఇల్లు బాడుగ కట్టి మిగతా అవి యూజ్ చేసుకోండి, కాస్ట్యూమ్స్, ఓకే, జర్నీలు. బట్ ఇంట్లో ఉన్న కష్టాలు మీ ఇద్దరికి తెలుసారా? తెలుసా? మీ ఇద్దరు ఎవరు పట్టించుకుంటారు అమ్మ తర్వాత? ఇంట్లో టైంకి ఇది కావాలి, అది కావాలి, రెంట్ కట్టాలి, అమ్మకి ఇబ్బంది ఉండకుండా చూసుకోవాలి, ఎక్కువ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడైతే నేను, అంటే ఈవెన్స్ ఒప్పుకోవాలన్నా, ఎంత మనీ వస్తుంది అవన్నీ రాయాలన్నా నేను. అంటే ఈ ఫేమ్ వచ్చినాక మమ్మీ నాకు అప్పచెప్పింది అన్నమాట, ఇలా నువ్వు ఒప్పుకో అనేసి. ఫస్ట్లో అయితే ఇద్దరం, అసలు ఇద్దరికి ఏం సంబంధం లేదు, మేము వెళ్తాం డ్యాన్స్ చేయటం, ఇంకా మొత్తం ఇంట్లో కష్టాలు, ఇంకా అప్పులలో వచ్చి అడిగిన అవన్నీ అసలు మాకు ఏం సమ్మా వర్క్ కూడా వచ్చేది కాదు, మొత్తం మమ్మీ. ఇప్పుడు మాకు నాకు చెప్పింది ఇలా నువ్వే ఈవెంట్స్ ఒప్పుకొని నువ్వే వెళ్ళాలి. ఫస్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఛాన్స్ రాగానే ఏమనిపించింది? ఇన్ని సంవత్సరాల కష్టం ఇప్పుడు ఒక మంచి స్టేజ్కి వెళ్తున్నాం అని అనిపించింది, హ్యాపీ అనిపించింది. ఫోన్ రాగానే ఫస్ట్ అసలు ఏం అర్థం కాదు, ఏడ్ చేసాం. ఒక పక్క భయం, అంత పెద్ద స్టేజ్కి వెళ్ళి చేయగలమా, ఆ ధైర్యం సరిపోద్దా అని, అంటే భయపడతా వెళ్ళి వచ్చాం. బాగా ఒక ఇద్దరు ఎక్కడ టీము, వాళ్ళు నెల్లూరు వెళ్ళనా? ఎంత ఫేమ్ వచ్చింది కదా మీ ఇద్దరికి, మీ టీం అంతా కుళ్ళుకుంటారా? అలా ఏం, మేము నలుగురం బాగా కలిసి ఉంటాం. నువ్వు మీ అక్కతోనే కలిసి ఉండవు, వాళ్ళతో ఏం కలిసి ఉంటావు? అంటే తిను ఎలా అంటే నా చెల్లె కదా అని అడ్జస్ట్ అవదు. అవునా? ఏం లేదు, అలా ఏం, అలా అంతే, తను అడ్జస్ట్ అవదు. అడ్జస్ట్ అయితే తను నన్ను మాట్లాడాలి, పెద్దవాళ్ళు ఇంకా తగ్గి మాట్లాడాలి కదా, తను నేను వెళ్ళి మాట్లాడినా తను మాట్లాడదు, నా చెల్లెలే సరేలే చిన్నపిల్ల తెలియక అనిందిలే అని కూడా వచ్చి నాతో మాట్లాడదు. ఓకే, ఎప్పుడైనా బాధపడ్డావా అక్క నాతో మాట్లాడలేదు నిజం చెప్పు? అంటే మా టీంలో ఇంకో ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరైతే అసలు అమ్మ అక్క చెల్లెలు ఎంత క్లోజ్గా ఉంటారంటే నాకు అలా ఉండటం ఇష్టం, ఎందుకంటే నాకు మా మమ్మీ మా అక్క తప్ప డాడీ లేరు, ఇంకా వీళ్ళిద్దరే కదా చిన్నప్పటి నుంచి, ఇంకా అమ్మాయి అలా ఉంటుంది. తను బయటకు చెప్పుకోలేకపోతుంది, ఇలా ఇంట్లో చాలాసార్లు ఏడ్చావా చెప్పకుండా? ఒక నిమిషం నువ్వు ఇటు వచ్చా ఇటు కూర్చో. మాట్లాడవా చెల్లితో? అమ్మకి ఎన్నిసార్లు ఒట్టేసి ఉంటావు నువ్వు, ఎప్పుడు గొడవాడినావు అని? మమ్మీ జనవరి 1 ప్రామిస్ చేసింది మాట్లాడమని, ఇంకా ఆ రోజు ఒకరోజు మాట్లాడిన తర్వాత నుంచి లేదు. అంటే ఏంటి, నువ్వు అర్థం అవ్వట్లేదు టైప్ అంగా నువ్వు మనిషి, లేకపోతే తను తను అంటే ఎక్కువ ఇంట్లో ఇంకా ఫాదర్ తర్వాత ఫాదర్ రోల్, ఇంకా అక్కవైనా అన్నవైనా ఫాదర్ అయినా నువ్వే కదా, మరి నువ్వే చెల్లెల్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నీకోసం ఏడ్చింది, నీ మీద ఎంత ప్రేమ ఉంటే ఏడుస్తుంది తెలుసా? నువ్వు ఎలా ఉన్నావంటే మన రేసుగురంలో అలా బ్రదర్స్ ఉంటారు తెలుసు కదా, కానీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు ఎంత కష్టపడతాడు, నువ్వు అలా కష్టపడతావు అసలుకి? నువ్వే చెప్పొచ్చు కదా ఏమైనా తప్పైతే క్షమించు, ఇంకెప్పుడు నేను అలా ఉండనని. అలా నేనే ఫస్ట్ చాలుసార్లు మాట్లాడాను అన్నమాట, మాట్లాడుతుంది అంటే మా మమ్మీ కోసం అలా మాట్లాడుతుంది.
అయినా పర్లేదు నాకు మా తను మాట్లాడకపోయినా తను అంటే ఇష్టమే, కానీ నాకు మా మమ్మీ అంటే ఎక్కువ క్లోజ్ ఉంది కాబట్టి తను మాట్లాడిపోయినా ప్రాబ్లం లేదు. తను మీరు ఎంత అడిగినా మాట్లాడదు. మీ ఇద్దరు కలిసి ఒక డాన్స్ చేస్తారు, మా నేను మమ్మీ చూస్తాం, అది కూడా చేయరా? చేస్తారు కదా. ఒకటి నన్ను అన్నలాగా అనుకోండి, ఓకేనా? నాకు చెల్లెళ్ళు అంటే ఇదే చెప్తాను, ఎప్పుడు కూడా నువ్వు ఫ్యామిలీలో పెద్ద, చిన్నవాళ్ళు ఏదన్నా కానీ నువ్వు ఇలా కాదు అలా కాదు అని చెప్పాలి. నువ్వు ఫ్యామిలీలో ఇలా ఉండి మీ ఫాదర్ సపోర్ట్ లేక అమ్మ ఒక్కటి కుమిలి కుమిలి ఇంట్లో ఏడుస్తూ ఎంత హెల్త్ పాడైపోతుందో తెలుసా? ఈరోజు చెల్లికి మా చెప్పు షో ద్వారా ఇంకెప్పుడు చెప్పు ఇంకెప్పుడు మాట్లాడుకోకుండా ప్రామిస్ ప్రామిస్ చెప్పు నువ్వు కూడా ప్రామిస్. ఎప్పుడు నిన్ను కూడా నేను బాధ పెట్టను, ఎప్పుడు నిన్ను కూడా బాధ పెట్టను. హ్యాపీగా ఉందాం, హ్యాపీగా ఉందాం, అమ్మని హ్యాపీగా చూసుకుందాం, అమ్మని హ్యాపీగా చూసుకుందాం. ఈ బయట కనిపించేదంతా ప్రపంచం అంతా ఏముండదు, ఎవ్వరు సపోర్ట్ చేయడు. ఇద్దరు హగ్గించుకోండి. అమ్మ చూడు ఎంత హ్యాపీగా ఉందో, ఇలా ఉంటేనే కదా మీరు తనంత హ్యాపీగా ఉంటుంది. అక్కకు పెళ్లి చేయాలి, నువ్వు పెళ్లి చేసుకోవాలి, మీ మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంటే కొత్త వాళ్ళు వస్తారు మీ ఫ్యామిలీలోకి. మీరు ఇలా ఉంటే వచ్చే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, వీళ్ళే ఇలా ఉన్నారు మన ఈ ఫ్యామిలీలో ఎందుకు రావాలి అని ఆలోచిస్తారు, ఎవ్వరు రారు. సో ఎప్పుడు కూడా మాట్లాడతావా? ఇద్దరు ప్రామిస్ చేయండి అమ్మకి. ప్రామిస్. అమ్మకు ప్రేమతో షోలో మీ ఇద్దరు కూతుర్లు కలిసిపోయారు అంటే హ్యాపీయా? ఇద్దరు వంట చేస్తారా అంటే? ఈ పాప చేస్తా, బాగా చేస్తా. బాగా చేస్తుందా? వావ్. ఏం బాగా చేస్తారా? ఎగ్. ఎగ్ అది అందరికి వచ్చు. ఎగ్ టమాటో కర్రీ అంతే. చికెన్. ఓకే. సో ఇద్దరు అసలు ట్యాంక్ ఇంట్లోనే ఉండరు కదా అంటే బాగా మిస్ అవుతుంటారు. పండగలకు కూడా ఫుల్ మీకు ఇవి ఉంటాయి కదా ఈవెంట్స్. మెయిన్ అప్పుడే అసలు ఈ పాప అసలు ఉండదు, మాట్లాడేదానికి కూడా టైం ఉండదు. ఓకే, ఫుల్ ఈవెంట్స్. ఇప్పుడు ఎక్కువ హైదరాబాద్ లో చేస్తున్నారా షోలలో కూడా? ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ అంటే వైజాగ్, నెల్లూరు. నెల్లూరు ఫస్ట్ టైం స్ప్రింగ్ టీమ్ అని చెప్పేసి రష్మిన ఇంద్రజా గారు ఇద్దరు ఇద్దరు ఆ సాంగ్ బాగా పేరు తెచ్చింది కదా మీకు. ట్రైన్ లో పోతున్నా చిన్న. అవును. ఎవరు ఇన్స్పిరేషన్ నీకు డాన్స్ లో బాగా చేయాలని? అంటే నాకు అంత అసలు ఐడియానే లేదు, డాన్స్ మాస్టర్స్ అవన్నీ అసలు ఏం తెలీదు. తెలియని వయసులో డాన్స్ నేర్చుకున్నా. ఇన్స్పిరేషన్ అంటే మా అక్కే. అంటే తనని చూసే, తను వేస్తుంటే కింద కూర్చొని చూసేదాన్ని. ఇంకా మమ్మీ నాకు, నేను ఒకసారి ఏదో నార్మల్ గా వేస్తే నేర్పించింది అంతే. ఇంకా తనే. నువ్వు వెళ్తుంటావు ఈవెంట్స్కి? ఇప్పుడు తక్కువ తక్కువ. నువ్వు తింటున్నావు అసలుకి? డాన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి? నాన్ స్టాప్. నెల్లూరు సైడ్ అయితే నాన్ స్టాప్ చేయాలి, ఎక్కడైనా అంతే. ఎన్ని అవర్స్? మామూలుగా అయితే ఇంత ముందు 3 అవర్స్ ఉండేది, ఇప్పుడు 4 అవర్స్. ఓకే. సాంగ్ సాంగ్ గ్యాప్ కూడా ఉండదా? అంటే ఇప్పుడు కొంచెం ఫేమ్ వచ్చి ఇంకా ఫ్యాన్స్ పేజ్ అని ఇంకా ఎక్కువ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ చేయాలన్నమాట. అప్పటికంటే అంటే అప్పుడు, ఇప్పుడు నలుగురు ఉన్నారంటే నలుగురులో నేను ఎక్కడో, ఇప్పుడు ఇంకా అందరికి బాగా తెలిసాను కాబట్టి ఎక్కువ నన్ను అడుగుతారు కాబట్టి నేను ఎక్కువ చేస్తున్నా ఇప్పుడు. ఏంటి, ఏమవుదామని ఫ్యూచర్లో? యాక్ట్రెస్? యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నాకు. ఓ, సో ఎప్పుడైనా యాక్టింగ్ చేస్తావు? నా డాన్స్ లో కూడా డాన్స్ ఉంటది, డాన్స్ కంటే ఎక్కువ ఫేస్ లో అదే అంటారు అందరు. అసలు సిగ్గుపడను, ఇష్టంగా చేస్తా దాన్ని అయితే. ఓకే. నీకురా? నాకు డాన్స్ యాంకరింగ్ ఇష్టం. యాంకరింగ్ చేస్తాను. నువ్వు కొంచెం బాగా తిని బాగా అందంగా తయారైపోతే మంచి ఆఫర్లు వస్తాయి నీకు.
అంటే కట్అవుట్ లేను అని సగం చాలా మంది పిలవరు. తినాలి, తింటే మంచిగా ఉంటావు. నువ్వు తనకన్నా అందంగా ఉన్నావు. ఇప్పుడు తను మాట్లాడటం మానేస్తుంది అని చూడు. సో ఏం చెప్తారండి పిల్లల గురించి, ఎస్పెషల్లీ మీరు? ఇంత మంచి పిల్లలు నాకు దొరకటం అదృష్టం. అంతే అంతే. నువ్వేం చెప్తారు అమ్మ గురించి? అమ్మ గురించి నేనేం చెప్పలే. అంటే డాడీ లేకుండా ఇంకా మమ్మీ అంటే అందరు తెలిసిందే ఎంత కష్టం ఉండదో. మమ్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికీ నా అన్న కూడా మమ్మీ అంటే ఎలా అంటే ఒకప్పుడు కొట్టేది, ఇప్పుడు ఏమనట్లా భరిస్తుంది మమ్మీ, లోపల ఏడుస్తుంది అనమాట. తెలుసు నీకు అది? తెలుసు. నువ్వు ఇంకంతే అంటే నేను కావాలని మమ్మీని తిట్టను, ఏదో వచ్చేస్తుంది కోపంలో, కానీ తర్వాత బాధపడదు. మమ్మీకి ఎలా అంటే ఎంత కష్టపడిందో అదంతా ఒక్కరోజులో మర్చిపోయేలాగా ఒకరోజు ఒక సొంత ఇంట్లోకి వెళ్ళి అప్పులన్నీ తీరిపోయి అక్క చెల్లిళ్ళు మమ్మీ వీళ్ళు ఉన్నారు కదా మమ్మీకి, వాళ్ళందరూ బాగా కలిసిపోయి ఉండాలి మమ్మీ హ్యాపీగా. మమ్మీకి ఉన్న కోరికలన్నీ నెరవేర్చేయాలి అదే. అంతే. సో అన్ని గుర్తున్నాయి డ్రీమ్స్? అమ్మకి ఏమేమి డ్రీమ్స్ ఉన్నాయో నీకు అన్ని డ్రీమ్స్ ఉన్నాయి. అమ్మ డ్రీమ్సే నా డ్రీమ్స్ కూడా. అంతే అంటే అమ్మ మా కోసం ఉన్నప్పుడు మేము అమ్మ కోసం. ఇద్దరిలో కోపం ఎవరికి? ఇద్దరికి ఉంది. ఇద్దరికి ఉంది. వాళ్ళ కోపం వల్ల మీకున్న కోపం అంతా మర్చిపోయారు మీరు? ఇంకా ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయా. నాకు బాగా కోపం ఉండేది కొట్టేదాన్ని, ఇప్పుడు లేదు. ఇద్దరిని ఎవరిని బాగా కొడతారు? ఇద్దరిని సమానంగా. ఎక్కువ దేంతో కొడతారు? ఇద్దరికి చదివి వైరు. సో ఆంటీ నిజంగా మీరు రావటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియదు వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చిందాక తెలియదు, నెల నుంచి మాట్లాడుకోవట్లేదని, బట్ ఈ షో ద్వారా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మీ ఇద్దరు ప్రామిస్ చేశారు అమ్మని చాలా హ్యాపీగా చూసుకుంటూ మేము ఇద్దరం మాట్లాడుకుంటామని. చూసుకుంటారా లేదా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఎలా ఉంది అమ్మకి ప్రేమతో షోకి వచ్చారు? అండ్ మిమ్మల్ని చూసి చాలామంది సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి. ఇన్స్పైర్ అయితేనే ఈ షోకి అర్థం ఉంటుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు సింగిల్ పేరెంట్గా ఉన్న అమ్మలు అందరికీ? ఇలాంటి పిల్లలుంటే ఓకే, కష్టం అంటే ఏ బాధలు తెలియదు, హ్యాపీగా కొన్ని రోజులకి బాగా పైకి వచ్చాం కాబట్టి అలాగుంటే ఓకే. కొంతమందికి కష్టాలు బాగుంటాయి కదా, మాకంటే ఎక్కువ ఉంటాయి కదా. అవును. వాళ్ళు ఎలా చేస్తారు? సో ఈరోజు కొడుకులే, ఆడపిల్లలే, కొడుకులే మీ కుటుంబాన్ని మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టారంటే, సో ఎవరు ఎంత అనుకున్నా కానీ ఎవరు అనుకునేవాడు ఎవడు వచ్చి సహాయం చేయడు. మనంతటి మనం నిలబడినప్పుడు అందరూ వస్తారు. అది కొన్ని రోజుల్లోనే జరగబోతుంది. సో పిల్లలిద్దరు కూడా మంచి ప్లాట్ఫామ్ మీద మంచి అవకాశాలు వచ్చాయి. నాకు తెలిసినంతవరకు ఈ ఫీల్డ్లో పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. నిజంగా వాళ్ళు కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ చిన్నపిల్లలు అయినప్పుడు కూడా వాళ్ళకు వాళ్ళని ఎట్లా ఉండాలి అట్లా ఉండాలని తెలుసుకొని ఇంత దూరం వచ్చారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన ఒక అమ్మ, మదర్. సో ఏమంటారు రా లాస్ట్ అండ్ ఫైనల్గా అమ్మ ప్రేమతో షోలో అమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? లవ్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్ట్ చేసి ఈ షోకి కూడా నాతో పాటు మా ఇద్దరితో పాటు ఈ షోకి వెళ్ళాలి అనగానే వచ్చినందుకు ధైర్యం చేస్తాను. అసలు మమ్మీ ఎవరితో మాట్లాడదు, అసలు ఇంత ధైర్యం కూడా ఇంత ఇంత మాట్లాడింది అంటే గ్రేట్. అంతా మా కోసమే, మమ్మీ ఏం చేసినా మా కోసమే, మేము ఏం చేసినా మమ్మీ కోసమే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ నెల్లూరు నుంచి ఇంత దూరం వచ్చినందుకు ఈ షోలో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ థ్యాంక్ యూ ఇద్దరికి కూడా. విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, మంచి మంచి షోలు చేయండి ఇంకా. అండ్ డీలో కూడా తొందరలో ఛాన్స్ వస్తుంది మీకు, మీ టాలెంట్ ఉంది కాబట్టి మంచి మంచి ప్లాట్ఫామ్స్ మీద మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన షో ఫినిష్ అయ్యే ముందు మనకి కింద మంచి మంచిగా హిమక్రీములు వచ్చాయి, అంటే ఐస్ క్రీమ్స్ వచ్చాయి. అండ్ మన షో స్పాన్సర్స్ కూడా వీళ్ళే అనమాట, ఐస్బర్గ్, ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ బ్రాండ్. ఎటువంటి కల్తీ లేకుండా చేస్తారు. హ్యాపీగా తిందామా? ప్లీజ్ తీసుకోండి. సో చిన్ను అండ్ కళ్యాణి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ స్పాన్సర్డ్ బై మధుర ఆడియో.